వీక్షకులకి నమస్కారం. బ్లోగ్లోకి స్వాగతం. ఇదొక ప్రత్యేక తరహా అయిన బ్లోగ్. ఇది మీకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నా బ్లోగులు మీకు కొన్ని సంచలనాత్మకంగా అనిపిస్తాయి. కొంతమందికి అయితే ఏంట్రా ఇది నిజమేనా అనే సందేహాలు కలుగుతాయి. అయితే చూడగా చూడగా మీకు నా బ్లోగుల్లోని పరమార్థం ఏమిటో చక్కగా అర్థమవుతుందని నా నమ్మకం. అందువలన మీరు కూడా ఇదొక చిత్రమైన బ్లోగ్ లాంటిదే. దీన్ని మీరు జాగ్రత్తగా చూడండి, వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైపోయినా నా బ్లోగులు చూస్తూ చూస్తూ ఉండగా మీకే పరమార్థం తెలుస్తుంది. ఇక ఈ బ్లోగ్ టైటిల్ మీరు ఈ పాటిగా చూసుంటారని నా నమ్మకం. అది ఏంటంటే, పుష్ప చేసిన మాయ, సమతామూర్తి దయ, మోడీకి కలిగిన జ్ఞానోదయం. ఇది కొంచెం మార్పులతో నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు కాబట్టి కొద్దిపాటి మార్పులతో ఇదే టైటిల్ మీరు చూసి ఉండొచ్చు. ఇది దేనికోసం అంటే, మీకు తెలుసు మన రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారు. తెలుగు వాళ్ళం మనం రెండు విభిన్నమైన వ్యక్తుల కింద మారిపోయాం. దానివలన తెలంగాణ రాష్ట్రం అయితే చాలా లాభం పొందింది అనేది రాష్ట్రం విడిపోయాక వినిపించిన మాట. విడిపోక ముందైతే వేరే మాట వినపడింది. ఏమైతే అయ్యింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మోసపోయామని బాధలో ఉన్నారు. అటువంటి టైంలో మరి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది కావాలని చెప్పేసి చాలా పోరాటాలు జరగటం అన్నది మీరు చూసే ఉంటారు. నిజానికి అది మన రాష్ట్ర విభజనలో కూడా చోటు ఉంది దానికి. ఉన్నప్పటికీ కూడా దాన్ని మరి పక్కన పెట్టేయడం జరిగింది. ఆ రకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం మామూలుది కాదు. ఈ ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం ఏంటంటే పెద్ద ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రం కాబట్టి ఇంకా మరింత ఉన్నత దశకి వెళ్ళవలసిన ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర విభజన వలన అభివృద్ధి అనేది ఆగిపోతుంది. అయినప్పటికీ కూడా అప్పటికే చాలా డెవలప్ అయిన రాష్ట్రం కాబట్టి ఇంకేళ్ళకి ఏమీ చేయక్కర్లేదు అనే ఒక సమన్యాయాన్ని పాటించకుండా మనకి ఒక రకమైన ద్రోహం అనేది జరగటం అందరికీ తెలిసిందే. మరి ఈ ద్రోహాన్ని నుండి తప్పించుకోవడానికి, ఈ అన్యాయాన్ని ప్రశ్నించడానికి రకరకాల రాజకీయ పార్టీలు, ఆఖరికి రకరకాల ప్రజావేదికలు, అనేక మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి రకరకాల రూపాంతరాల్లో అనేక నిరసనలు, ఎన్ని ఉద్యమాలు ఏం చేసినా కూడా ఎవరికి అసలు మన రాష్ట్రం అన్నా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా కూడా లెక్క లేకుండా పోయింది. వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే రాష్ట్రం ఎప్పుడైతే చిన్నదైపోయిందో మన బలం కూడా చిన్నదైపోయింది. అది అందరూ కలిసి ఉంటే ఆ బలం వేరు, ఇందులో రెండు మూడిట్లకి గనక బొక్కడితే మిగతా వాటి శక్తి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అలాగే జరిగింది. మనల్ని పట్టించుకునే వాళ్ళు కానీ మనకి భయపడి లేకపోతే మన యొక్క గోడుని వినిపించుకునే మాములు దయాద్ర హృదయులు కానీ ఎవరు లేకుండా పోయారు. ఇటువంటి టైంలో రాజకీయ పార్టీలు ఎన్ని రకాలుగా తమకున్న అనేక ఆటంకాలని వాటిని కూడా పక్కన పెట్టి ఆటంకాలని వాటిని వాళ్ళకున్న వీక్నెస్ని వాటిని కూడా తప్పించుకుంటా నసుగుతూనే ఉంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. మాకు ప్రత్యేక హోదా కావాలి 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 అని. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం కనుక పట్టించుకోవడం అనేది జరగనే జరగలేదు. మరి అటువంటి టైంలో ఒక విచిత్రం జరిగింది. నరేంద్ర మోడీ గారు తెలంగాణలో నెలకొల్పబడిన సమతామూర్తి రామానుజాచార్యులు గారి పెద్ద విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న ఆయన ఆ తరువాత ఢిల్లీ వెళ్ళిపోయాక రాజధానికి ఆయనే స్వయంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి, సారీ స్వయం ప్రతిపత్తి అంటే అది పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి, ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం గురించి ఆయనే దాన్ని గురించి ఒక మాట అనటం, దాంతో అది తీవ్ర చర్చనీయాంశం అయింది కొత్తగా. మరి అది మనకి ఎంత విచిత్రంగా ఉందంటే,
మరి సమతామూర్తి మన మీద దయ చూపాడా అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే ఆ రామానుజాచార్యులు సమతామూర్తి ఆయన విగ్రహావిష్కరణకు వెళ్ళి వచ్చిన తర్వాతే మోడీ గారు ఈ చలనం కలిగింది. విచిత్రం ఏంటంటే మరి ఇది ఎందుకు జరిగిందో మనం చెప్దాం. ముందు ఇక పుష్ప చేసిన మాయ, మళ్ళీ దానికి దీనికి ఏంటి సంబంధం అంటే ఇవన్నీ కూడా ఇంటర్లింక్గా ఒకదానికి ఒకదానికి లింకులు ఉన్నాయి. పుష్ప సినిమా దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించడం మీకు తెలుసు. అది నిజానికి బాహుబలి సినిమాని మించిన సంచలనం. ఎందుకంటే బాహుబలి సినిమాలో 100 కోట్ల బడ్జెట్ ఉంది, పుష్ప సినిమాలో ఏమీ లేదు. ఎవరో అప్పుడప్పుడే సాఫ్ట్వేర్లో వాళ్ళు యానిమేషన్లోను ఈ గ్రాఫిక్స్ నేర్చుకుంటున్న స్టూడెంట్లు కూర్చోబెట్టి గ్రాఫిక్ వర్క్ పూర్తి చేయించేసినట్టుగా గ్రాఫిక్ వర్క్ మాత్రమే పుష్పలో కనబడుతుంది. ఇంకా మిగతాదంతా నట వైదుష్యం. వాళ్ళ నటుల చేత అంత గొప్ప స్థాయిలో నటింపజేసిన సుకుమార్ అనే ఒక దర్శకుడు, అతని గొప్పతనం తప్ప ఇందులో నో బడ్జెట్. ఎందుకంటే వీళ్ళకి మామూలుగా యాక్టర్లకు ఇచ్చిన పారితోషికాలను బడ్జెట్లో చెప్పడం అనేది ఒక రకంగా టెక్నికల్గా అది కరెక్ట్ కాదు. ఇక అందువలన పుష్ప అనేది బాహుబలిని మించిన గొప్ప సినిమా అని చెప్పుకోవాలి. ఇక ఈ పుష్ప బాహుబలిని మించిన అంత గొప్ప సంచలనం సృష్టించడం, ఈ సమతామూర్తి విగ్రహం ఏంటి, వీటికి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ హోదా అనేది, ప్రత్యేక హోదా అనేది ఇవ్వాలనే మాట మళ్ళీ చర్చనీయాంశం అవటం, కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా ఇంటిచ్చినట్టు ఉంది. మీరు మమ్మల్ని గట్టిగా అడగండి, మేము మీకు ఆ పని చేసి పెడతామని కేంద్ర ప్రభుత్వమే మనకి ఎదురొచ్చి చెప్పినట్టుగా జరిగింది. ఈ విచిత్రం ఎందుకు జరిగింది అనేది చాలామందికి అవగాహన లేదు. దీని వెనకాల చాలా పెద్ద లాజిక్కే ఉంది. ఆ లాజిక్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు నా వ్లాగులు సగం సగం చూసి వెళ్ళిపోతే కనుక మీరు చాలా నాలెడ్జ్ని కోల్పోతారు. ముఖ్యంగా 20-30 వయస్సు మధ్యలో వాళ్ళకి చెప్తున్నాను. ఈ లాజిక్ ఏంటంటే మీకు తెలుసు, పీకే అంటే మీకు ఖచ్చితంగా తెలుసు. పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదని కూడా మీకు తెలుసు అనుకుంటున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి షార్ట్ ఫామ్ వాడాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ అనొచ్చు, పవర్ స్టార్ అనొచ్చు. ఇక పీకే అంటే అది మీకు దేశవ్యాప్తంగా పెను సంచలనాలు సృష్టిస్తున్న ఈ పొలిటికల్లో ఒక చెప్పాలంటే సేవలు అందించే ఒక సంస్థ. అది మామూలు ఆ సంస్థ ద్వారా రాజకీయ పరంగా ఎత్తుగడలు, వాటికి సంబంధించిన వ్యూహాలని వ్యూహకర్త ఈ పీకే. మరి ఈ పీకే ద్వారా లబ్ధి పొందిన ఈ మోడీ గారికి బాగా తెలుసు. పీకే బలం కన్సల్టెన్సీ ద్వారా అతను మన మోడీ గారు, దేశ ప్రధాని గౌరవప్రద మోడీ గారు చాలా విషయాల్లో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ మధ్యన సఖ్యత ఎలా ఉన్నప్పటికీ ఆ పీకే యొక్క సేవల యొక్క దాని బలం గురించి మోడీ గారికి చాలా బాగా తెలుసు. మరి ఈ పీకే అనే ఒక్క వ్యక్తే చాలా రాష్ట్రాల్లో చాలా సంచలనం సృష్టిస్తున్నాడు. ఆయన అటు తమిళనాడు అవ్వండి, అటు మామూలు బీహార్ అవ్వండి, పశ్చిమ బెంగాల్ అవ్వండి, ఎక్కడ అడుగు పెడితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ జగన్ గారికి సేవలు అందించాడు. ఎక్కడ పడితే అక్కడ ఒక్క మనిషి చిటికలో మొత్తం రాజకీయాన్ని మార్చిపడేస్తున్నాడు. మరి అటువంటి పీకే గురించి వాళ్ళకి బాగా తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్కి, దాని యొక్క వ్యూహకర్తలకి. మరి ఒక్క పీకేనే ఇలా దేశాన్ని అల్లల్లాడిస్తే అలాంటి పీకేలు మన ఆంధ్రప్రదేశ్లో కోకొల్లల కింద ఉన్నారు. మరి వాళ్ళందరూ తలుచుకుంటే మరి బీజేపీ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏమైపోతుంది అనే ఒక క్వశ్చన్ మార్కు వీళ్లలో ప్రారంభమైంది. ఈ పుష్ప సినిమా తర్వాత, ఆ సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ తర్వాత వాళ్ళ మెదళ్ళలోకి ఈ సందేహం వచ్చింది. ఒక్క పీకేయే దేశాన్ని మొత్తం ఇలా అల్లల్లాడిస్తూ ఉంటుంటే మనకి ఊరికొక పీకే ఉంటాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మరి వీళ్ళందరూ కలిసి మన బీజేపీ ప్రభుత్వాన్ని ఏం చేసేస్తారు, సర్వనాశనం చేసి సంఖ నాకు ఇచ్చేస్తారా ఏంటి అనే ఒక భయం ప్రారంభమైంది. దానికి ఏంటంటే ఈ రకమైన ఒక అవగాహనకి వాళ్ళు రావటానికి
సరైన నేపథ్యం ఎక్కడ కుదిరిందంటే, తెలుగు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అందరితోనూ కలుపుగోలుతనంగా ఉంటారు, పనికిమాలిన సెంటిమెంట్లు ఏమీ పెద్ద ఉండవు అనేది దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. హిందీ బెల్ట్ తర్వాత తెలుగే చాలా స్ట్రాంగ్. మరి అయినప్పటికీ కూడా మనల్ని చాలా నెగ్లెక్ట్ చేశారు ప్రత్యేక హోదా విషయంలో. కానీ ఎప్పుడైతే పుష్ప సినిమా రిలీజ్ అయ్యి దేశాన్ని అల్లల్లాడించిందో, అలాగే సమతామూర్తి విగ్రహం, కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణకి, ఆయన యాదాద్రిలో గత సుమారుగా 10 సంవత్సరాల నుంచి నెత్తి నోరు బాదుకుంటా, అంటే అదొక డివోషనల్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు మనం దాన్ని వేరే రకంగా అనకూడదు, కానీ ఈ డివోషనల్లో కూడా పాలిటిక్స్ అనేవి మిక్స్ అయిపోతూ ఉంటున్నాయి, మరి తప్పదు. ఆయన ఎంత హైప్ క్రియేట్ చేసి యాదాద్రి చేస్తే, మన తూర్పుగోదావరి జిల్లా ఆర్తమూరులో జన్మించిన శ్రీ త్రిదండి చినజీఆర్ స్వామి గారు మరి అక్కడ తెలంగాణలో నెలకొల్పిన సమతామూర్తి విగ్రహం దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను పెను సంచలనం సృష్టించింది. అది మన ఒక రకంగా అంటే ఈ డివోషనల్ విషయాల్లో మనం ఇటువంటి వేరియేషన్లు చూపించకూడదు అంటారు, కానీ నా వ్లోగ్ ఒక విధానానికి కట్టుబడి ఉండటం అనేది, ఒక రాజకీయ పార్టీకి కట్టుబడి ఉండటం, లేకపోతే ఒక వ్యవస్థలోనే ఒక రకమైన వ్యక్తులకి కట్టుబడి ఉండటం, ఒక జాతికో ఒక కులాలకో కట్టుబడి ఉండటం, ఇలాంటిది ఏమీ మన లోగ్లో ఉండవు, అంతా అందరూ సమానమే. ఆ రకంగా చూసుకుంటే మరి మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటామన్నమాట. ఇది మన ఈ తెలుగు వాళ్ళ యొక్క సత్తాని నిరూపించింది. సమతామూర్తి యొక్క విగ్రహాన్ని ఆయన ఆగమేఘాల మీద దాని యొక్క నిర్మాణం, దాని యొక్క రూపశిల్పం చేయటం, ఇదంతా ఎందుకు ఆ యాదాద్రిని యొక్క రూపశిల్పి కూడా మన ఈ పక్కన మాకు పక్కన పాలకొల్లుకి సంబంధించిన వ్యక్తి ఆయనే, ఆనందసాయి, ఆయనే ఆ యాదాద్రికి కూడా రూపకల్పన. ఈ రకంగా తెలుగు వాళ్ళ యొక్క సత్తా అటు బాహుబలి నుంచి ఉంటే, ఒక చిన్న దృష్టి మన వాళ్ళ మీద ఉంటే, దాన్ని ఈ పుష్ప సమతామూర్తి యొక్క విగ్రహాలు ద్వారా అది మరింత జుడి అయ్యింది సెంట్రల్ గవర్నమెంట్కి. మరి తెలుగు వాళ్ళతో పెట్టుకుంటే ఇలాగ ఊరుకు ఒక పీకే ఉండి వీళ్ళంతా కలిపి మన బీజేపీని ఈ దేశం మొత్తంలో పాకేసి ఉంటారు మన తెలుగు వాళ్ళు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళుకి ఆ భాష ఈ భాష ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని పెద్ద ఉండదు. మన వాళ్ళు ప్రతి గుజరాత్ ఏంటండి రాజస్థాను, మనం ఇక్కడికి మార్వాడీస్ వస్తే ఆశ్చర్యపోతాం, మార్వాడీస్ ప్రతి చోట ఉంటారే, భలేగా వ్యాపారాలు కుదురుగా చేసుకుంటారని. కానీ అదే విషయం మన తెలుగు వాళ్ళకు కూడా వర్తిస్తుంది, అది మనకు తెలియదు, మనం తెలుగు వాళ్ళం కాబట్టి. మన తెలుగు వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా కానీ రాష్ట్ర దేశవ్యాప్తంగా కానీ ప్రతి చోట మన వాళ్ళు ఉంటారు, వాళ్ళ సత్తా తెలుసు. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ పుష్ప సినిమా కానీ సమతామూర్తి యొక్క విగ్రహం కానీ యొక్క ఆవిష్కరణలు మరి ఈ సెంట్రల్ గవర్నమెంటు ప్రభుత్వానికి, అంటే ఇది ప్రభుత్వ పరంగా అని అనుకోకూడదు, బీజేపీ భారతీయ జనతా పార్టీ పార్టీ పరంగా ఆ వర్గాలను మేల్కొల్పింది. ఇప్పుడు ఏమన్నా బీజేపీకి థ్రెట్ అంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో అన్యాయానికి అక్రమానికి అధర్మానికి గురయ్యారు. ఎందుకంటే చెప్పిన మాటలకు కూడా కట్టుబడకపోవడం చాలా తప్పు. రెండు రాష్ట్రాలు చేయడం, చిన్న రాష్ట్రాలు మంచివి అంటాం, అక్కడ ఒక ప్రాంతం వాళ్ళు మరి కారణాలు ఏమైతే మాత్రం వాళ్ళు మానసికంగా చాలా వేరుపడిపోవటం, అది జరగటం వలన అది ఓకే, కానీ ఇచ్చిన మాటలకి కట్టుబడకుండా చాలా ద్రోహం చేయడం మటుకి అన్యాయం. దానివలన ఇప్పుడు ఈ రకంగా పుష్ప చేసిన మాయ సమతామూర్తి చూపిన దయ వలన ఇప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన ధోరణిలో బీజేపీ పార్టీ దాని వెనక ఉండే వ్యూహకర్తల యొక్క ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలేమో, ఇవ్వకపోతే మనకి చాపకంద నీరులాగేమన్నా నష్టం జరుగుతుందేమో అనే భయం వాళ్ళలో పట్టుకుంది. ఆ భయమే వాళ్ళ చేత వాళ్ళే మీరు గట్టిగా అడగండి ప్రత్యేక హోదా కోసం ఇస్తాము ఇవ్వకుండా చస్తాము అన్నట్టుగా ఇప్పుడు మనకి హింట్లు ఇస్తున్నట్టు లెక్క. కానీ అలా అని మనం దీన్ని గుడ్డిగా నమ్మేయటానికి లేదు. ఈ రావణ కాష్టంలాగా మామూలు రాజకీయాలు ఇది సహజం, కొన్ని విషయాలనే రావణ కాష్టంలాగా అలాగలాగా మండిస్తూనే ఉంటారు,
కొన్ని ఎప్పటికీ తేలం. మరి ఇది ఎలాంటిదా, లేకపోతే ఈ పుష్ప మానియ మరియు సమతామూర్తి దయ ముఖ్యంగా వాటి మూలంగా మన సమస్యకి ఒక పరిష్కారం లభిస్తుందా అనేది మనం వేచి చూడాలి. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ప్రతి ప్రాంతంలోనూ అనేక పరిశ్రమలు అవి నెలకొల్పబడటం కానీ అనేక విధాలుగా మనకి ఆర్థికంగా ఆసరా కానీ లభించాలని కోరుకుంటూ ఈ బ్లోగ్ని ఇంతటితో ముగిస్తున్నాను. నమస్తే. ఇప్పుడు దాకా ఈ బ్లోగ్ కనుక ఈ చివరి దాకా చూస్తే మటుకు మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్తే.